కల్తి 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 కల్తీగాళ్ళు ఈ గలీజు దందాను వదలట్లేదు. నీళ్లు కల్తీ, పాలు కల్తీ, మంచి నూనె కల్తీ, చివరికి వాహనాల్లో వాడే డీజిల్ కూడా కల్తీనే. ఆహార పదార్థాలను కల్తీ చేసి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కేటుగాళ్ళు ఇప్పుడు వాహనాలను కూడా వదలడం లేదు. ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఎఫ్ఐఆర్. లెట్స్ వాచ్ ఎఫ్ఐఆర్. బంగారం అమ్ముతామంటూ నమ్మిస్తారు, ఫోన్లోనే బేరం కుదుర్చుకుంటారు, వ్యాపారి దగ్గర డబ్బులు కూడా తీసుకుంటారు, కానీ మళ్ళీ కొద్దిసేపటికి తిరిగి వస్తామంటూ డబ్బు వాపసిస్తారు. సీన్ కట్ చేస్తే ఆ వ్యాపారి మోసపోయానంటూ లబో దిబోమంటాడు. ఇంతకీ ఆ చిన్న గ్యాప్లో ఏం జరుగుతుంది? ఆ ముఠా వ్యాపారులను ఎలా మోసం చేస్తోంది? బంగారు వ్యాపారులకు టోకరా వేస్తున్న ముఠా ఇదే. ఇదిగో ఈ పోలీస్ జీప్ లో దర్చేగొస్తారు. జనం చూస్తే పోలీసులే అనుకుంటారు, వ్యాపారులు కూడా అలాగే నమ్ముతారు. కానీ వీళ్ళంతా పక్కా 420 గాళ్ళు. ఈ విషయం వీటిని పట్టుకునే వరకు అసలు పోలీసులకు కూడా తెలియదు, అంతగా జాగ్రత్త పడ్డారు ఈ కంత్రీలు. చివరికి ముఠాను కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసులు అరెస్టు చేసి కటకటాలో నెట్టారు. కర్నూలు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసి సస్పెండ్ అయిన వనమల తిరుపతి అలియాస్ తిరుపాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఈ ముగ్గురు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఇంతకీ వీళ్ళు వ్యాపారుల్ని ఎలా మోసం చేస్తారో తెలుసా? ఇదిగో ఈ సూట్ కేస్ తోనే. ఇందులోనే ఉంది ఆ రహస్యం. ఇది చూడండి, పైన ఓ బ్యాగు, కింద బ్యాగు, సేమ్ టు సేమ్ ఉన్నాయి కదా. వీటితోనే వ్యాపారుల్ని బోల్తా కొట్టిస్తారు. మొదట తాము కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశామని వ్యాపారులకు ఫోన్ చేస్తారు. తమ దగ్గర సీజ్ చేసిన బంగారం ఉందని, మీకు కావాలంటే తక్కువ ధరకు అమ్ముతామని ఫోన్లోనే బేరాన్ని కుదుర్చుకుంటారు. డబ్బు రెడీ చేసుకోమని చెప్పి పోలీసు జీప్ లో ఈ సూట్ కేసుతో పెడతారు. వ్యాపారిచ్చే డబ్బు సంచిని సూట్ కేసులో పెడతారు. సారు బంగారం తీసుకొస్తున్నారంటూ కాసేపు కాలక్షేపం చేస్తారు. ఆ తర్వాత సారు రావటం లేట్ అవుతుంది, తర్వాత వస్తాం, మీ డబ్బు మీ వద్దే ఉంచున్నట్టు బుద్ధిమంతుల్లో వెళ్ళిపోతారు. ముఠా సభ్యులు వెళ్ళిపోయాక సంచి తెరిచి చూసిన వ్యాపారులు అవాక్కవుతారు, ఎందుకంటే అందులో నకిలీ నోట్లుంటాయి. ముందుగానే నకిలీ నోట్లున్న బ్యాగును సూట్ కేసులో పెట్టుకుని పెడతారు. వ్యాపారి నుంచి బ్యాగ్ తీసుకుని అదే సూట్ కేసులోని మరో అరలో పెడతారు. మళ్లీ వస్తామంటూ వెళ్లేటప్పుడు నకిలీ నోట్ల బ్యాగును వ్యాపారి చేతిలో పెడతారు. ఇలా ఈ ముగ్గురు సభ్యుల ముఠా ఏడాది కాలంగా ఎంతో మందిని మోసం చేసింది. మోసపోయిన కొందరు వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోరుట్ల పోలీసులు కేటుగాళ్లను అరెస్టు చేశారు. అంటే మొత్తానికి మీరు ఘరాన మోసగాళ్ళుగా బంగారం పేరు మీద, దొంగ బంగారం పేరు మీద బంగారం అమ్ముతాం అని చెప్పని అందరి వ్యాపారస్తుల డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తున్న వారిని మన కోరుట్ల పోలీసులు చాకచక్యంతో చాలా తెలివిగా కొన్ని సంవత్సరాలు చేస్తున్న ఇలా మోసాలకు అడ్డుకట్టేసి పట్టుకోవడం జరిగింది. ఈ ముఠా నుంచి 3 లక్షల నగదు, 3 తులాల బంగారు కాయిన్లు, 10 సెల్ఫోన్లు, 1 వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాయా లేదు, మంత్రం లేదు, అబ్రకదబ్రా అసలే లేదు. కానీ కిరోసిన్ ఇస్తే డీజిల్ తయారు చేస్తారు, ఎప్పుడంటే అప్పుడు ఎంతంటే అంత రెడీగా ఉంచుతారు. ఇదంతా ఏ ఇంద్రజాలికుల పనే అనుకుంటే పొరపాటు. ఓ ముఠా కన్నింగ్ వ్యవహారం ఇది. గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఈ దందాని పోలీసులు ఎలా బట్టబయలు చేశారు? ఇది రహదారి, అక్రమాలకు అడ్డదారి.
మనిషికి అన్నం ఎంత ముఖ్యమో వాహనాలకు పెట్రోల్ డీజిల్ అంతే. అందుకే కల్తి వీరుడు వీటి మీద పడ్డారు. ఇది నల్గొండ జిల్లాలోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. ఈ దారంతా కల్తీ భాగోతమే. హైవేపై రోజుకు కొన్ని వేల వాహనాలు తిరుగుతాయి. వాటి అవసరాన్ని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. నకిలీ ఇంధన దందా జోరుగా సాగుతోంది. నకిలీ డీజిల్ తయారు చేస్తున్న ముఠా ఒకటి ఇటీవల సూర్యాపేటలో పట్టుబడింది. ఆ కల్తీ సామ్రాజ్యాన్ని చూసి కాకీలే షాక్ అయ్యారు. ప్రెమిసెస్ మేము రేట్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రెమిసెస్ ఎవరివి అంటే మన రామణపల్లి దేవదత్తు అనే పర్సన్ దాన్ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆ యొక్క ప్రెమిసెస్ ని అద్దెకు తీసుకొని దాని ఒక గోడౌన్ లాగా వాడుకొని ఇటువంటి ఆపరేషన్ గానీ ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆ యొక్క ప్రెమిసెస్ లో చేపడుతూ ఉన్నాడు. సో ఇందులో అతనికి సహకరించిన వాళ్ళు ఎవరు అంటే నల్లగంట శ్రవణ్ కుమార్ అనే అతను, ప్లస్ అతని దేవదత్తు గుమాస్తా అయిన సంతోష్ గుండా సంతోష్, డ్రైవర్స్ ఉన్నారండి, ముగ్గురు నలుగురు డ్రైవర్స్ ఉన్నారు. బై నేమ్ షేక్ రహీం, సతీష్, శ్రీను, ఉపేందర్, వీళ్ళందరూ కూడా ఒక సెటప్ లాగా వాళ్ళు అసెంబ్ల్ అయ్యి ఈ యొక్క యాక్టివిటీస్ అక్కడ చేస్తూ ఉన్నారు. ఇది కిరోసిన్ హోల్సేల్ డీలర్షిప్ షెడ్. తమ కోటా కింద వచ్చిన కిరోసిన్ ని డీలర్లకు సక్రమంగా సరఫరా చెయ్యాలి. కానీ వీరు అలా చేయరు. మరేం చేస్తారు? కిరోసిన్ కు కొన్ని రసాయనాలు కలిపి భారీగా నకిలీ డీజిల్ తయారు చేస్తున్నారు. దాన్ని తమ సొంత బంకులతో పాటు ఇతర పెట్రోల్ బంకులకు తరలిస్తున్నారు. ఆ యొక్క ఎక్సెస్ కిరోసిన్ ని వాళ్ళు ఇల్లీగల్ గా డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఏ రకంగా అంటే ఆ యొక్క కిరోసిన్ ని వాళ్ళు టువర్డ్ సప్లై చేయని వెళ్లకుండా దాన్ని కొన్ని కెమికల్స్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఈ సోకాల్డ్ కెమికల్స్ అండ్ పౌడర్స్ వాడి ఆ యొక్క బ్లూ కిరోసిన్ ని వాళ్ళు ఒక ఫేక్ డీజిల్ గా తయారు చేసి దాన్ని రకరకాల పెట్రోల్ పంప్స్ కి కూడా అట్ వెరీ లెస్ రేట్స్ వాళ్ళు అమ్మడం అనేది మెయిన్ మోడస్ ఆపరేండి. సో ఇందులో మనకి మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఆర్ మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఉంటారంటే ఈ హ్యాకర్స్ ఒకరు, నెక్స్ట్ డ్రైవర్స్, నెక్స్ట్ మన పెట్రోల్ పంప్ నుంచి ఎవరైతే కొంటున్నారో వాళ్ళు. ఒక్క సూర్యాపేటే కాదు, హైవేపై అన్ని పట్టణాల్లో ఇదే దందా. నార్కెట్ వల్లలో కూడా ఇలాంటి అక్రమ కేంద్రమే వెలుగు చూస్తుంది. వీరు నకిలీ ఇంధనం తయారు చేస్తున్న విధానాన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. రోజుకు వేలకు వేల లీటర్ల నకిలీ ఇంధనం తయారవుతోంది. దాని విలువ లక్షల్లో ఉంటుంది. ఈ ప్రాంతం ఓ పెద్ద పరిశ్రమను తలపిస్తుంది. సో ఇందులో ఆల్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. మాకు సప్లై చేసే హ్యాకర్స్ నుంచి అండ్ రిసీవ్ చేసుకునే పెట్రోల్ పంప్స్ వాళ్ళు కూడా హస్తం ఉంది కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఓపెన్ గా ఉందండి. ఇంకా మనకి చాలా డెప్త్ గా వెళ్లాల్సి ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ గా పెట్టుకొని ప్రెసెంట్ అయితే 8 మెంబర్స్ మేము వాళ్ళ సీజ్ చేసిన మెటీరియల్స్ తో పాటు ట్యాంకర్స్ తో పాటు కూడా రిమాండ్ ఇవాళ పంపడం జరుగుతుంది. సూర్యాపేట, నాకట్పల్లి, చిట్యాల, చౌటుపల్, బోదార పట్టణాల్లో ఈ కల్తీ దందా కట్టారు. సూర్యాపేటలోని హెచ్పిసిఎల్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు డీజిల్, పెట్రోల్ ఎగుమతవుతాయి. మధ్యలో డ్రైవర్లు అసలు సరుకు చోరీ చేసి కల్తీ డీజిల్ ని నింపుతున్నారు. ఇటీవల సూర్యాపేట సమీపంలో ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని తీస్తున్న బుఠా పట్టుబడింది. ఇదే కాకుండా ప్రమాదకరమైన రీతిలో హెచ్పిసిఎల్ ప్రధాన పైప్ లైన్ కు రంధ్రాలు పెట్టి చోరీ చేస్తున్న విషయం జిల్లాలో బయటపడింది. కల్తీ వ్యాపారులు రాజకీయ అండ అర్థ బలంతో తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. మనిషి ఆశకు హద్దు లేదు. రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అయిపోతారంటే చాలు, వెనక ముందు ఆలోచించకుండా ఎంతంటే అంత డబ్బు పెట్టేందుకు వెనకాడడం లేదు. చివరికి ఇదే వాళ్ళ కొంపం ముంచుతోంది. సైబర్ నేరగాళ్లు వేసే ఎరకు ఆకర్షితులై ఉన్నదంతా ఉడిచేస్తున్నారు. గతంలో లాటరీల పేరుతో లూటీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు యూరోలు, డాలర్ల కాయిన్లంటూ మోసాలకు దిగుతున్నారు. ఇంతకీ వాళ్ళ టార్గెట్ ఎవరు? సైబర్ నేరాలకు అడ్డోదుపు లేకుండా పోతోంది. లాటరీలు, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు హైదరాబాద్ లో ఇప్పటికే పెరిగిపోయాయి. ఈ మోసాల గురించి తెలిసి ప్రజలు అప్రమత్తమయ్యేలోపై సైబర్ నేరగాళ్లు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. యూరోలు, డాలర్ల కాయిన్ల పేరుతో మోసాలకి పాల్పడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి.
మీరు పెట్టిన పెట్టుబడికి 180 రెట్లు అధికంగా ఇస్తామని లేనిపోని ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ కంపెనీలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్నే టార్గెట్ చేస్తున్నాయి. ప్రోగ్రామ్ రాయండి, డిజిటల్ కరెన్సీ పొందండి అంటూ ఆకర్షిస్తున్నాయి. కంపెనీలు పెట్టుబడి కాయిన్ మోసాలకు పాల్పడుతున్నారంటే సైబర్ నేరగాళ్లు ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల 3G కాయిన్ అనే మల్టీనేషనల్ కంపెనీ బెంగళూరు కేంద్రంగా 3 కోట్ల వసూళ్లకు పాల్పడింది. హైదరాబాద్ కు చెందిన ఐటీ ఉద్యోగి ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో 3G కంపెనీ డొంక కదిలింది. ఇదొక్కటే కాదు, వావ్ కాయిన్, వన్ కాయిన్, రిచ్ కాయిన్, లిట్ కాయిన్ లాంటి కంపెనీలు కూడా యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కంపెనీలు ఆన్లైన్ బిజినెస్ పేరుతో ఇతర దేశాల నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అధిక డబ్బు ఆశ చూపి సామాన్య ప్రజలకు ఎరవేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకుని కాయిన్లు కొనుగోలు చేయాలంటూ ఊరిస్తాయి. భారీ వసూళ్లకు పాల్పడి ఆ తర్వాత ముఖం చాటేస్తాయి. ఇది ఈ కంపెనీల తీరు. అయితే మోసపోయే వరకు వాస్తవమేంటో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. మోసపోయాక సైబర్ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు సైబర్ జంట కమిషనరేట్ల పరిధిలో ఎక్కువయ్యాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే ఉంటున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఎంప్లాయీ అయితే ఈ సంస్థల మాటలు నమ్మి ఇంకా 18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తీరా మోసపోయారని తెలుసుకుని లబోదిబోమన్నాడు. జర్మనీ, బ్రిటన్, అమెరికా దేశాలకు చెందిన కొన్ని కంపెనీలు మన దేశంలోని సాధారణ ప్రజలకు గాలం వేస్తున్నాయి. ఎన్ని రోజులు జీవితం కోటీశ్వరులు కావాలని లేదా అంటూ రెచ్చగొడుతున్నాయి. మరోవైపు విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు గాలం వేస్తున్నాయి. వాళ్లను ఏజెంట్లుగా నియమించుకుంటూ కొంత కమిషన్లు ఇస్తున్నాయి. మిగతా డబ్బును తమ ఖాతాలో వేసుకుని మోసాలకి పాల్పడుతున్నాయి. ఏజెంట్లుగా మారుతున్న వారు బాధితులు కూడా ఎక్కువగా ఐటీ ఉద్యోగులే కావటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇలాంటి సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు, దోపిడీలు, దొంగతనాలు సమాజంలో రోజు మన చుట్టూ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని నేర వార్తలను ఇప్పుడు మనం బ్రీఫ్ గా చూద్దాం. వీడియో సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ లో జరిగింది ఈ ఘటన. ఇటీవలే ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష రాసి 85 మార్కులు సాధించిన పులికొచ్చ దండాకు చెందిన శ్రీనివాస్ పార్టీ ఇస్తానంటూ తన స్నేహితుడిని సైకిల్ పై ఊరి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. తన వీడియో తీయమని స్నేహితుడికి చెప్పిన శ్రీనివాస్ చెరువులోకి దూకాడు. చెరువు లోతు తెలుసుకోలేకపోయిన శ్రీనివాస్ చివరికి అందులోనే మునిగి చనిపోయాడు. ఇద్దరు చిన్నారులు ఆడుతూ పాడుతూ వేరుశెనగ మొక్కలు పీకడం పెద్ద గొడవకు దారితీసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో జరిగిన ఈ గొడవ చివరికి 2 వర్గాలు కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. క్షతగాతులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవ నగర్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. లక్ష్మమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి 3.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బోనాలకు వచ్చి తిరిగి వెళ్తుండగా గొలుసు దొంగలు వృద్ధురాలి మెడలోంచి గొలుసు తెంపుకుని పరారయ్యారు. ఒక్కో మెట్టు ఎక్కితేనే గమ్యానికి చేరుకుంటాం, అంతేగాని ఆకాశానికి నిచ్చెనలు వేస్తే కుప్పకూలిపోతాం. ఈ చిన్న లాజిక్ ను మిస్ అవుతున్నారు చాలా మంది. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని కలలుగంటున్నారు, అడ్డదారులు దక్కుతున్నారు, చివరికి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని సర్వస్వం కోల్పోతున్నారు. దురాశ దుఃఖానికి చేటనే విషయాన్ని గుర్తు చేస్తూ దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్.